హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో తీపి బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకుముందు 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పట్లో అందరూ భలే ఇష్టంగా తినేవాళ్ళు. ఇవి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ముందుగా అయితే ఒక కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి. బెల్లం అంతా ఇలా పూర్తిగా కరిగి వాటర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల గోధుమ పిండి సరిపోతుంది. ఈ గోధుమ పిండిలో ముందుగా కాచి చల్లార్చుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నా పర్లేదండి, వేసుకోవచ్చు. ఈ బెల్లం వాటర్ అంతా గోధుమ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు. బెల్లం వాటర్ అంతా గోధుమ పిండిలో కలిసిన తర్వాత అవసరమైతే ఇలా కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. మైసూర్ బోండా పిండికి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు సోడా వేసుకోండి, వంట సోడా. ఇవి కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పిండిని 1-3 గంటల పాటు పక్కన పెట్టేసి పూర్తిగా నానేంత వరకు నానపెట్టుకోండి. ఇలా పిండిని మీరు ఎంత ఎక్కువసేపు నానపెట్టుకుంటే అంత బాగా వస్తాయి తీపి బోండాలు. చక్కగా నేనైతే 1-3 గంటల పాటు పిండిని నానపెట్టేశాను. బాగా నానితే పిండి ఇలా జిగురు జిగురుగా వచ్చేస్తుంది. ఇలా వస్తే మనకి బోండాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా పొంగుతూ టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇక పిండిని అయితే మరలా ఒకసారి బాగా కలుపుకొని తీపి బోండాలు అయితే వేసుకుందాము. ఇక ఇందులో ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి, ఇలానే బోండాలు వేసుకోవచ్చు. ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా బోండాలని వేసుకోండి. రౌండ్గా కొంచెం మీడియం సైజులో వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం చిన్న సైజులో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, వేసిన వెంటనే ఆయిల్లోంచి పైకి తేలుతూ పొంగుతూ వస్తాయి. నేను చిన్నతనంలో తిన్నప్పుడైతే మా ఊర్లోకి ఒక పెద్దావిడ బుగ్గారలు తీపి బొండాలు అనుకుంటూ వచ్చేది. వీటిని బుగ్గారలు అని కూడా అంటారు. ఇక ఆవిడ ఊర్లోకి వస్తే చాలు, పిల్లలందరూ ఆవిడ బుట్ట చుట్టూ చేరి వీటిని కొనుక్కొని తినేవాళ్ళం. చాలా బాగుండేవి. తర్వాత తర్వాత అమ్మ కూడా ఇంట్లో వీటిని చేసి పెట్టేది. అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. తప్పకుండా మీరు కూడా ఈ తీపి బోండాలని ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు, ఒక్కటి కూడా వదలరు. ఫైనల్గా ఆయిల్లో వేసుకున్న తీపి బోండాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మీరు తీపి బోండాలని ఇంకొంచెం రౌండ్గా కావాలి అనుకుంటే ఇలా 1 గుంట గరిటె తీసుకొని ఆయిల్లో కాసేపు వేడవ్వనిచ్చి తర్వాత ఇందులో వీడియోలో చూపించిన విధంగా పిండిని వేసుకున్నారంటే చక్కగా ఇలా రౌండ్గా వస్తాయి. మాకు షేప్ ముఖ్యం కాదు, టేస్టే ముఖ్యం అనుకుంటే ఎలా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్క బోండా కూడా చక్కగా పర్ఫెక్ట్ షేప్లో రౌండ్గా వస్తుంది మీరు వేసుకున్న పద్ధతిని బట్టి. ఇంకా ఇవి వేసుకున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని, వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే అన్ని వైపులా పర్ఫెక్ట్గా కాలుతుంది. చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేసి 1 ప్లేట్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు స్నాక్ టైంలో తినడానికి కూడా వీటిని చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 2 రోజులైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ బొగ్గారలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ బోండాలు లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. ఒక్కొక్క బోండా తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భలే ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు, హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.